హలో ఫ్రెండ్స్ విజ్వాన్ ఇయర్ నేను ఈ వీడియోలో మీకు కొద్దిగా ఎక్స్ ఎక్స్పోర్ట్ గురించి చెప్తున్నాను అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది గుడ్లు మన గుడ్లు ఉన్నాయి కదా ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుంది దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ప్లస్ ఇంతవరకు మీరు యాక్చువల్లీ బిజినెస్ ట్రైనింగ్ తీసుకోలేదనుకోండి అనుకోండి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి నా వీడియో కోర్సెస్ తెలుగులో ఉన్నాయి కంప్లీట్గా అవి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి అక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు నేను దాంతోపాటు మీకు స్టార్టప్కి సంబంధించిన ట్రైనింగ్ కోర్సెస్ అది కూడా మల్టీమిలియన్ డాలర్ మీ బిజినెస్ కావాలి దానికి సంబంధించిన స్టార్టప్ కోర్సెస్ కూడా పెట్టినాను అది కూడా మీరు తీసుకోగలుగుతారు అయితే ఇక్కడ మనము చాలామంది ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారు ఈ ఎక్స్ని ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటారు దానికి సంబంధించిన కొద్దిగా డేటా అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మరి టార్గెటెడ్ కంట్రీస్కి కరెక్ట్గా టార్గెట్ చేసినట్టయితే అయితే అక్కడ నుంచి ప్రైస్ అనేది ఎక్కువ రావచ్చు ప్రాఫిట్ అనేది ఎక్కువ రావచ్చు అయితే గుడ్లు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్కడ చేయాలి ఎక్కడ చేస్తే బాగుంటుంది మరి ఎంత డిఫరెన్స్ ఉంది మన ఇండియన్ ప్రైస్కి ఫారిన్ ప్రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంది నేను ఈ వీడియోలో చూస్తున్నాను ఇక్కడ చూడండి ఇండియన్ ఎక్స్ చూసినట్టయితే మనము ఇప్పుడు చూస్తున్నాం ఫైవ్ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ ఒక గుడ్కి ఫైవ్ రూపీస్ అలా వస్తుంది అయితే ఇప్పుడు థర్టీ పీసెస్ మనం ఒక ట్రే అలా తీసుకుంటాం కదా అయితే దాదాపు థర్టీ థర్టీ ఫైవ్ వస్తాయంలో అందులో వన్ ఫార్టీ టు వన్ ఎయిటీ రూపీస్ మనము ఇప్పుడు ఆ ప్రైజ్ అనేట్టు ఇండియాలో జరుగుతుంది అంటే సేల్ అవుతుంది ఇండియాలో అదే కనుక మనము ఫారిన్ స్విట్జర్లాండ్ మార్కెట్లో చూసినట్టయితే స్విట్జర్లాండ్ అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మార్కెట్స్ ఉన్నాయి అక్కడ కరెక్ట్ రీసెర్చ్ చేసేసి ఈ గుడ్లు అమ్మినట్టు చాలా బెనిఫిట్ జరుగుతుంది అయితే మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి అందులో కూడా మీకు ఎక్కువ మార్కెటింగ్ గురించి నేను హెల్ప్ చేస్తాను అయితే ఎగ్జాంపుల్గా నేను చూస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి ఇందులో చూడండి మనము స్విట్జర్లాండ్ మార్కెట్లో చూసినట్టయితే వాళ్ళ కరెన్సీ ప్రకారం చూసినట్టయితే ఫైవ్ పాయింట్ నైన్ ఫోర్ జీరో ప్రైస్ ఉంది ఇప్పుడు యూఎస్డి ప్రకారం ఇది చూసినట్టయితే సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ నైన్ ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ నైన్ ఇక్కడ మనము సెవెంటీ రూపీ టూ రూపీస్ తీసుకుంటున్నాం డాలర్ ప్రైస్ అయితే దాదాపు ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ మనము చూడండి వన్ ఎయిటీ రూపీస్ పర్ థర్టీ పీసెస్ పెట్టినాను ఒక ఎగ్జాంపుల్గా మనం ఫోర్ సిక్స్టీ ఫైవ్ తీసుకున్నా కానీ ఇక్కడ వన్ ఎయిటీ మైనస్ చేసినట్టయితే దాదాపుగా ఎంత బెనిఫిట్ వస్తుంది మీకు టూ హండ్రెడ్ నుంచి టూ టూ ఎయిటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఒక్కొక్కసారి డౌన్ అయినప్పుడు కూడా వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఒక యావరేజ్ ప్రైసింగ్ రావచ్చు ఇక్కడ ఈ మార్కెట్లో అమ్ముడినట్టు అయితే అయితే గుడ్లు మీరు సేల్ చేయాలని చూస్తున్నారైతే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్ చేయండి దానిలో మీకు బెనిఫిట్ అనేది ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసి అది చేయొచ్చు ఒకటి లేదంటే దాంతో ఏదన్నా మీరు తయారు చేసి మరియు కరెక్ట్గా వ్యాక్యూమ్ ప్యాకింగ్ తయారు చేసి వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేసేసి మరియు క్వాలిటీ సర్టిఫికేషన్స్ తీసుకొని గుడ్లతో తయ తయారైన ఏదైనా బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసి మార్కెటింగ్ చేసినట్టయితే అందులో ఇంకా మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు కాబట్టి మీరు ఫారిన్ కంట్రీస్కి కరెక్ట్గా మార్కెటింగ్ చేయాలనుకుంటే మీకు బయర్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు మరియు మిగతా ట్రైనింగ్స్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన ట్రైనింగ్స్ మరియు మిగతా ట్రైనింగ్స్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడి నుంచి క్లిక్ చేసి ఆ వీడియో కోర్సెస్ కూడా తీసుకోగలుగుతావు నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే ప్రోడక్ట్ గురించి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను